బాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టేసిందంటూ తెగ మాట్లాడుకుంటున్నాం. కానీ అక్కడ హాలీవుడ్ సినిమాలకే బాహుబలి చుక్కలు చూపించింది. అమెరికా, కెనడాలో వీకెండ్ కలెక్షన్లలో బాహుబలి 3వ స్థానంలో నిలిచింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8, హౌ టు బి ఏ లాటిన్ లవర్ చిత్రాలని తప్ప మిగతా అన్నింటినీ బాహుబలి బీట్ చేసింది. ఎమ్మా వాట్సన్, టామ్ హంక్స్ లాంటి టాప్ స్టార్స్ నటించిన ది సర్కిల్ చిత్రం కంటే బాహుబలి 2 ఎక్కువ వసూళ్లు సాధించడంతో, అది కూడా కేవలం 480 స్క్రీన్లతో ఇంత వసూళ్లు రావడంతో హాలీవుడ్ ట్రేడ్ పత్రికలు విస్తుపోతున్నాయి. ఐఎండిబి నుంచి బాక్సాఫీస్ మోజో వరకు అన్ని బాహుబలిని కీర్తిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో ఇండియన్ సినిమాలు హాలీవుడ్ టాప్ 10 లో ఫీచర్ అవడం అనేది చాలా సార్లు జరిగింది. కానీ అక్కడ కొత్తగా రిలీజ్ అయిన స్టార్స్ సినిమాలని దాటి వసూళ్లు తెచ్చుకోవడం మాత్రం జరగలేదు. ది సర్కిల్ కంటే ఎక్కువ వసూళ్లను ఒక ఇండియన్ ఫ్యాంటసీ చిత్రం సాధించడం హాలీవుడ్ లో హాట్ డిస్కషన్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రం సాధించిన వసూళ్లతో బాహుబలి 2 పై హాలీవుడ్ ఆడియన్స్ కళ్ళు పడినట్టయితే యుఎస్ లో దీని వసూళ్లకు మరింత బూస్ట్ వస్తుంది.